తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో కరోనా వైరస్ రోజురోజుకి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మండలంలో కొంతమంది వ్యక్తులకు కోవిడ్ వైరస్ సోకడంతో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో భాగంగానే సంబంధిత అధికారులు ఈ రోజు సంజీవని బస్సును ప్రవేశపెట్టడం జరిగింది. కోవిడ్ వైరస్ సోకిన వ్యక్తుల కుటుంబాల నుంచి పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారుగా 50 మందిని పరీక్షించగా సెకండరీ కాంటాక్ట్ లో 100 మందికి పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య వైద్య అధికారులు తెలిపారు. ఈ కరోనా పరీక్షల ఫలితాలు సాయంత్రంలోగా వస్తాయని అధికారులు తెలిపారు. మొత్తం ఈ రోజు సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య వైద్య అధికారి రాయుడు తెలిపారు. మనకు దేవ్ ఇషితా ద్వారా ఎవరండి ఒకసారి అట్లండి సార్ ఉన్నదా పుట్నూరు లేదా పుట్నూరు సన్యాసం లేదా పుట్నూరు సన్యాసం ఉన్నది ఎవరైనా పుట్నూరు మల్లయ్య మాట పుట్నూరు సచ్చిన ఎవరైనా ఉన్నదా మాస్క్